ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జనసేన పార్టీ వచ్చిందని, హచ్చా రాజకీయాలకు తమ పార్టీలో తావలేదని గాజు ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోన తాతారావు అన్నారు. జీవీఎంసీ 73వ వార్డులో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ 73వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రౌత చంద్రకళను గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 73వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి చంద్రకళ మాట్లాడుతూ వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు. ఈ వార్డులో మెజార్టీతో వారిని గెలిపించాలి. జన సైనికులు కూడా నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు గెలిచిన కార్పొరేటర్ వాళ్ళకి మీరు జన సైనిక కార్పొరేటర్ జన సైనిక ప్రతి ఒక్కరికి బాధ్యత. మన పార్టీ అంటేనే ప్రజలతో మమేకమే బాధ్యత కలిగిన పార్టీ. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన అనేటువంటిది మన నిరాదం. ఆ రకంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి మనుషులు మిగతా జన సైనికులు, తర్వాత అధ్యక్షుల వారు కూడా ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. గాజువాక వచ్చి తన మాటగా అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు కూడా మనవి చేస్తారు. అన్నింటి నుంచి ఒక మాట చెప్తాం, ప్రజలిచ్చే అధికారాన్ని సొంత లాభానికి వాడుకోము. ప్రజలిచ్చేటటువంటి అధికారం కార్పొరేటర్ అభ్యర్థిగా దరఖాస్తు ప్రజలు చేసుకున్నారు. రౌత చంద్రకళ ఆ దరఖాస్తును ప్రజలందరూ ఆమోదిస్తే కార్పొరేటర్ అవుతారు. ఆమోదిస్తారని ఆశాభావం మాకు ఉంది. ఆ ఆశాభావంతో కార్పొరేటర్ అయ్యేటంటే తనకు వచ్చినటువంటి గౌరవం 10 మందికి ప్రజలకు పంచడమే మా లక్ష్యంగా పనిచేస్తాం. కలిసికట్టుగా పనిచేద్దాం. మన తాతారావు గారు చెప్పినట్టు మేము కాదు, కార్పొరేటర్లు ప్రతి ఒక్క జన సైనికులు కూడా ఈ కార్పొరేటర్లు పిలిస్తే వారే ప్రతి ఒక్కరూ మన మన ఊరిలో మన గ్రామాభివృద్ధికి మనమే మన వంతుగా తోడ్పడాలి. ఆ ఉద్దేశంతో అలాంటి ఒక సాధారణ వ్యక్తికి ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరితో ప్రతి గ్రామంలో వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వారి ప్రతి ఇంట్లో కూడా వారికి తోడుగా ఉంటామని మేము మాటిస్తున్నాము. అలాగే మన జన సైనికులు అందరూ కూడా మన మన ఏరియాలో మీ ఉన్నా లేకపోయినా సరే ప్రతిరోజు మన ఇంటికి వెళ్ళి అవతల వ్యక్తులు ఎలాంటి వారిని మనమే ఎలాంటి వారిని మన జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటనేది తెలియజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. కోన్ తాతారావు గారికి విప్ చేసిన యువత జన సైనికులకి అందరికీ ముందుగా నమస్కారాలు. ఎల్లప్పుడూ మీతోనే ఉంటూ మీకు అందుబాటులో ఉంటూ మన పార్టీని ముందుకు తీసుకెళ్తూ మన వార్డు అభివృద్ధిపై నిరంతరం కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. మన వార్డుని ఏ విధమైన సమస్య ఉన్నా వాటిని దక్షిణంగా పరిష్కరించుకొని మన వార్డు వన్ ఆఫ్ ద బెస్ట్ వార్డుగా తీసుకువెళ్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. మీ అందరి ముందు మీ నన్ను నడిపిస్తే నన్ను నడిపించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒక్కసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.